ఖరీఫ్ సీజన్లో ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించినా పత్తిపై ఉన్న మమకారాన్ని వదులుకోవడం లేదు మెదక్ జిల్లా రైతులు. ఆరుతడి వద్దు, పత్తే ముద్దంటున్నారు. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకున్నారు. జిల్లాలో సాగుతున్న పత్తి పంటపై స్పెషల్ స్టోరీ. వద్దంటున్నా పత్తే ముద్దంటున్నారు మెదక్ జిల్లా రైతులు. ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటికే 34,000 హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించినా పట్టించుకోవట్లేదు రైతులు. ఆరుతడి పంటలపై అధికారులు అవగాహన కల్పించినా పత్తిపై ఉన్న మమకారాన్ని వదులుకోలేదు జిల్లా రైతులు. చాలా పెరిగింది. గత సంవత్సరం ఈ టైంకి 8,700 హెక్టార్లలో రెడ్ గ్రామ్ వేస్తే ఇప్పుడు మనకి 13,600 హెక్టార్లలో రెడ్ గ్రామ్ వేయడం జరిగింది. మరి అలాగే కాటన్ చూసినట్లయితే గత సంవత్సరం ఈ టైంకి 52,000 హెక్టార్లలో కాటన్ పడితే ఇప్పటికీ 43,000 హెక్టార్లు, ఒక 10,000 హెక్టార్లు దాదాపుగా తగ్గడం జరిగింది. మరి సోయా చూసుకున్నట్లయితే కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈ టైంకి పెరిగింది. గత సంవత్సరం 4,000 హెక్టార్లలో సోయా వేసినట్లయితే ఈ సంవత్సరం 8,300 హెక్టార్లలో సోయా వేయడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే మనకి 30% ఏరియా మాత్రమే కవర్ అయింది. ఈ వాతావరణం కొంచెం మళ్ళీ వాతావరణం పడి వర్షాలు పడితే మళ్ళీ సోయింగ్స్, మిగతా సోయింగ్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. వాతావరణం డ్రై స్పెల్ ఉండడం వల్ల కొంత జర్మినేషన్ కొన్ని చోట్ల మాత్రము ప్రాబ్లం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జిల్లాలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు బాగా అడుగంటాయి. దీంతో రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాదిలాగే పత్తిని ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి సిద్ధమయ్యారు. జూన్ మొదటి వారంలో రైతులు పత్తి విత్తనాలనే ఎక్కువగా కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు వేయడం లేదు. వర్షాలు జోరందుకుంటే పత్తి పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. తగ్గించడం అంటే ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్ళు వచ్చే వరకు ఇట్లా చేనులు అన్ని బీడయి, చెట్టు లేచి అది లేచి దానికి ఖర్చు ఏం చేస్తాం, అయినంత ఆయే అని మేము పెట్టుకుంటున్నాము. గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటలేము, మా సొంత భూమి సొంత డబ్బులు వాడుతున్నాము, సొంత ఎద్దులు ఉన్నాయి, మా కష్టమేమో మేము చేస్తున్నాము. మాకు మార్కెట్లో రేటు పెడతారా పెట్టరా అదంతా ముందుకు ఆలోచన చేయవలసి వస్తుంది. మీరు వేరే పంటలకు వాటర్ సప్లై లేదు మన దగ్గర, పశువులు తాగడానికే నీళ్ళు లేవు, మనుషులు తాగడానికే నీళ్ళు లేవు. ఇంకింతకు ప్రజలు ఏం చేస్తాం, చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేల మాత్రం మంచిగా ఉంచుకున్నామని సారవంతంగా చేస్తున్నాము, ఈ మొక్కలను పెంచుతున్నాం. వర్షం లేక ఇప్పుడు మేము వేసి 15 రోజులు అవుతున్నది పత్తి. పత్తి వేసిన ఇప్పుడు ఆవల సోయా చల్లినాము, కానీ వర్షం లేక మొలక సరిగా లేస్తలేదు. ఏమైనా వర్షంకు లేచింది మొలక, కొంత గుడిపోయినాయి, కొంత మళ్ళీ అలా ఇట్లా పెట్టినాము. మళ్ళీ దాంట్లో మళ్ళీ ప్యాకెట్ తీసి మళ్ళీ దాంట్లో పెట్టినాము. ఇప్పుడు ఇది అది ఇది చూస్తే ఇప్పుడు పప్పు కొంత మినుములు పెసాలు ఇట్లా చల్లినాము. ఆవల ఇటుకలు అవాల ఏడాయినిస్తున్నారు సార్ పత్తి విత్తనాలు. పులకల్లం తీసాం, వాళ్ళే సరిపెట్టుకున్నారు. మేము పోయి అడిగితే ఏడనేప అయిపోయినాయి, లేవు మాకే సరిపోయినాయి, లేవు ఇక తెస్తాం తెస్తామని. ఇప్పుడు ఇట్లా ఇంకా కొంతమంది ఏం లేరు, ఇంకా తెస్తామని ఉన్నారు. అప్పుడు రైతులకు అందరికీ ఇవ్వాలి కదా, రైతులకు అందరికీ లేదు గిట్టని. ఇప్పుడు పైసనతున్నారు పైసనతున్నారు, వాళ్ళే వాళ్ళే సరఫరా చేసుకున్నారు. ఇప్పుడు మాకు అందే వాళ్ళు అందించే ఇవ్వలేరు. మరోవైపు ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు తమకు అందడం లేదంటున్నారు రైతులు. అధికారులు దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత 2 ఏళ్లుగా కరువు పరిస్థితులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా వర్షాలు పడతాయో లేదో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. ప్రభుత్వం పత్తి సాగు తగ్గించాలని సూచించడంతో ఈసారి పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నట్టు చెప్తున్నారు. పత్తి పంటను వేయొద్దని చెప్తున్నా మార్కెట్లో విత్తనాలు విరివిగా దొరుకుతున్నాయి. దీంతో ప్రైవేట్ వలలో పడకుండా ప్రభుత్వమే విత్తనాల పంపిణీపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.